హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మరి ఆ రకంగా వీళ్ళ విరోచిత పోరాటంలోనే ఈరోజు వాళ్ళకి వస్తున్నటువంటి గౌరవ వేతనంగానే ఆ రకంగా పెంచుకోవడం జరిగింది. ఈరోజు సిఐటిఓ యావ వసంతల సందర్భంగా ఈరోజు స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లకి ఇప్పుడు వస్తున్నటువంటి మధ్య కాదు వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మనకు ఈరోజు పూంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ రకంగా పోరాటాలు సీఎస్ స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ కోసం పోరాటాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. అలాగనే స్కీమ్ వర్కర్లు ఉన్నటువంటి రెండు అతిపెద్ద సంఘం సిఐటికి ఆశా వర్కర్లు ఈరోజు దేశవ్యాప్తంగా లక్షల మంది ఉంటే ఈరోజు వాళ్ళని కూడా ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆశా వర్కర్లు మారాలని చెప్పేసి కూడా ఏదైతే వాళ్ళు కూడా ఎన్నో ఏలిమించినటువంటి యొక్క గౌరవ వేతన కోసం పోరాడుతుంటే ఈరోజు ఆ గౌరవ వేతనం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అలాగనే ఈఎఫ్ పిఎఫ్ ఈఎస్ఐ తర్వాత రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవన్నీ కల్పించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా సిఐటిగా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి ఆశా వర్కర్లకి అంగన్వాడీలకి ఆ రకంగా మినిమం ఇక పూంటున్నాం. అలాగనే గ్రామ పంచాయతీ కార్మికులకి ఈరోజు ఆ ఊరు బాగుండాలంటే లేదంటే వాళ్ళు మనం ఉన్నటువంటి యొక్క పరిసరాల ప్రాంతంలో ప్రజలు ఆరోగ్యం బాగుండాలంటే ఈరోజు పొద్దున్న ఉదయం 6 గంటలకు ఎవరు లేకపోయినా కూడా కనిపించదు ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు. కొంచెం జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు జెండా ఆవిష్కరణ మన తలుపుల మండలంలో సీనియర్ నాయకురాలు అలాగే మన అంగన్వాడీ నాయకురాలు ఉన్నటువంటి సత్యలక్ష్మి అక్క గారిని జెండా ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్క చప్పట్లు ఊరు కొట్టుకుంటూ మనం ఏమే రెడ్ సెల్యూట్ అంటే ఇట్లా చేయలేస్తాను ఓకేనా? రెడ్ సెల్యూట్ అంటే పైకి ఎత్తండి. ఈ దినము మనం సాధించుకున్న దానికి జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి కూడా మనము పోరాటాల మీదనే సాధించుకుంటున్నాం కాబట్టి మనము ఈ జెండాను గుర్తింపుగా ఈరోజు 50 సంవత్సరాలు పుట్టినరోజు అనుకోండి 50 సంవత్సరాలు